సబ్జెక్ట్ సర్చింగ్కే లక్షలైపోతున్నాయా. అద్దె కట్టడానికి దగ్గర డబ్బులు లేవు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటా దాసు, మీరు మూడులో ఉంటే కజ్జి అవుదామని. మనం మందులో ఉంటే మూడులో ఉన్నట్టేనాయా, కూర్చో చెప్పు. ఏంటి మళ్ళీ జానపదమేనా? లే సార్, ఈసారి బాగా ఆలోచించాను. ఇప్పుడు ఆ కుర్రాడు సరిగ్గా నడిచి నడవక కోతులు మన మాట విని వినక ఆ పైన ఫారెస్ట్ ఫుడ్ ప్రాబ్లం బెడ్ ప్రాబ్లం ఇవేమీ లేకుండా డైరెక్ట్ గా పౌరాణిక సినిమాకి వెళ్ళిపోయాం అనుకోండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది. పైగా సినిమా సంవత్సరం ఆడుతుంది. ఆ మాట మీరు కాదు, ప్రేక్షకులు చెప్పాలి. టైటిల్ పెట్టారా? వామనుడు. పొట్టోడి కథ అనగా. సార్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఆ క్యారెక్టర్ కూడా మీరే చేయాలి. మోస్ట్ అమేజింగ్. ఏ భగవాన్, ఆ క్యారెక్టర్ నేనే వేయొచ్చట. వేసేయండి సార్, కనీసం మీ ఫ్యామిలీ అన్న చూద్దే. మీరు స్వ చెప్పండి. ఓకే సార్, విష్ణుమూర్తి దశావతారాల్లో వామనుడి అవతారం ఒకటి. మునీశ్వరులు వచ్చి రిక్వెస్ట్ చేసేసరికి విష్ణుమూర్తి వామనుడి అవతారం దాల్చి నేరుగా బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల సైతి కావాలి అని రిక్వెస్ట్ చేశాడు. అది బలి చక్రవర్తి సరే అన్నాడు. విష్ణుమూర్తి దాంతో ఒక కాలు ఆకాశంలో పెట్టాడు, ఆకాశం ఫుల్. రెండో కాలు నేల మీద పెట్టాడు, నేల ఫుల్. మరి మూడో కాలు ఎక్కడ పెట్టాలి అని బలి చక్రవర్తిని అడిగాడు. బలి చక్రవర్తి నా నెత్తిన పెట్టు అన్నట్ట. దాంతో వామనుడు తన మూడో కాలు బలి చక్రవర్తి నెత్తిన పెట్టి పాతాళానికి తొక్కేశాడు. అబ్బో, ఎందుకు సార్ కొట్టారు? కొడతానా చంపేస్తానా? సార్ ఏం చెప్పేవరా నువ్వు నాకు? ఏం చెప్పాను? వామనుడు ఒక అడుగు ఆకాశం మీద పెట్టాడు అన్నావు, ఆకాశం మూసుకుపోయింది. ఓకే, ఒక అడుగు భూమి మీద పెట్టాడు, భూమంతా మూసుకుపోయింది అన్నావు. ఓకే, భూమంతా మూసుకుపోతే బలి చక్రవర్తి ఎక్కడున్నాడు చెప్పరా? నువ్వు పిచ్చి ప్రొడ్యూసర్ ఆడ థింగర్ రైటర్. అదేంటి ఆడికి ముందు సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. అవునా? వామనుడికి మూడో కాలు ఎక్కడని చెప్పు. గ్రాఫిక్స్ ఇటు తోలెగ్గాని పెడతాడా? అమ్మ దాసు, ఎంత అడుపులో ఇన్ని కుట్రలు పెట్టుకుని కథలు చెప్తారా నువ్వు? మహాబాబా, మీకు దండం. మీకు లాజిక్లతో ఖర్చు అవుతుంది, నా వల్ల కాదు. గండర బలిగండ అని ఒక మహాకవి ఉన్నాడు, వాణ్ణి తీసుకొస్తాను. రోజు లెటర్స్ నాగుతారా? అదేమో పట్టుతేనే. ఒరే, నీ నాకుడే ఈ వేళ నీ నాశనానికి కారణం. ఒరే, పళ్ళు తోమే కాడ తప్పించుకున్నా, లెటర్ నాకే కాడ తప్పించుకోలేవురా. చెప్తా, నువ్వు ఈ పాయిజన్ నాకు, నీ పెళ్ళం దొరగ నాకు. ఏమయ్యా సీతాపతి, నాకు లెటర్ రాసి పెట్టాలి. ఏ నువ్వు రాసుకోవచ్చుగా? నా రాత నాకే అర్థం కాదు. నువ్వే అర్థం కావనుకున్నాను. సెటర్ లేదు, నాకు కొంచెం రాసి పెట్టవయ్యా. చెప్పు. మహారాజశ్రీ. మహారాజశ్రీ కాదండి, మహారెడ్డిశ్రీ. మహారెడ్డిశ్రీయా? వాళ్ళు రాజులు కాదండి, రెడ్లు. ఓహో, అందుకని మహారెడ్డిశ్రీ బావగాడికి నమస్కారం పెట్టకుండా ఈ భగవాన్ రాయినది ఏమనగా? నాతో కదా రాయిస్తున్నావు. అవును, ఈ సీతాపతితో రాయించినది ఏమనగా? తర్వాత ఏంటి? తర్వాత మన ఊరి మించి వెళ్తున్న విమానంలోంచి ఎవడో మూత్రంకి వస్తే అది ప్రెసిడెంట్ గారి బుర్ర మీద పడి చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట, చిల్లి పడిందట. ఎన్ని చిల్లులు పడ్డాయి? అది తెలియ కదండి ఉత్తరం రాస్తున్నాం. తర్వాత ఏంటి? ఆ విమానం ఎవరిదో కనుక్కుని, పోసిన వాడు ఎవడో కనుక్కుని, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారి బుర్రకు పడ్డ చిల్లు తగ్గిందో లేదో కనుక్కుని వెంటనే వివరంగా ఉత్తరం వేయాలి. ఇట్లు దుర్గా భగవాన్. దుర్గేంటయ్యా? మా ఇంటి పేరండి. ఓహో, మా ఆవిడేమో అనుకున్నా. నేను అది అనుకునే చెప్పాను. సర్లేండి, నాలుగుతో నాగేశ్వర లెటర్ అంటించేయండి. అదేంటండి, ఎప్పుడు నాలుగుతో నాగేశ్వర అంటిస్తారుగా? ఇవాళ ఎరైటీగా సంఖతో నాకించేయండి. అంటించడానికి కావాల్సింది తడి, అది ఎక్కడుంటే నీకెందుకయ్యా? నా ప్లాన్ అంతా నీ సంఖ నాకు పోయింది కదరా. సరే అడ్రస్ చెప్పు. అడిగి అడ్రస్ లేదు. ఏంటి డల్గా ఉన్నా? ఏం లేదురా. లేదు లేదు, నిన్ను చూస్తుంటే దేంట్లోనే ఫెయిల్ అయినట్టు కనబడుతున్నావు. నీకు దొరకకుండా తప్పించుకోవడంలో ఫెయిల్ అయింది. నువ్వు ఎప్పుడు అలాగే అంటావా? వెళ్ళి మంచి మంది వర్షం వచ్చేస్తున్నాడు. పైన నిలబడు, ఈ వాహన సంగతి నేను చూసుకుంటాను. వర్షంలో తడిస్తే జ్వరం చచ్చిపోతారా? నువ్వు వస్తానంటే బొద్దంటానా? కొండ వలస పిడుగు పడితే పీనుగా అయిపోతారా? అదే
వస్తున్నా. చూసావా మన దెబ్బకి వాహనాలే పారిపోయిందా? నీ పాటింటే నాకే కాదు వర్షానికి కూడా భయం వేసిందిరా. చాలా నువ్వు ఎప్పుడు అలాగే అంటావు. 10 మంది